విజయనగరం జిల్లాలోని పూసపాటి రేగ మండలంలోని కొన్ని ప్లేసెస్ కి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. ఫస్ట్ది పూసపాటి రేగ. ఇక్కడ పూసపాటి వంశస్థులైనటువంటి విజయనగరం రాజులు ఈ గ్రామాన్ని నిర్మించడం వల్ల ఈ ప్లేస్ కి పూసపాటి అన్న పదం వచ్చింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో బంకమట్టి కూడా ఉండడం వల్ల బంకమట్టిని ఓల్డ్ ఇండియస్ లో రేగడి అంటారు కాబట్టి రేగడి అన్న పదం నుంచి రేగ అన్న పదం వచ్చింది. ఆ విధంగా ఈ ప్లేస్ కి పూసపాటి రేగ అన్న పేరు వచ్చింది. రెండవది కుమిలి. ఈ ప్లేస్ కి దీనికంటే ముందు ఉన్న పేరు కుంభిలాపురం. ఇందులో కుంభి అంటే ఏనుగు అనే అర్థం. ఇక్కడ గణపతి వంశస్థులు ఏనుగును గుర్తుగా చేసుకుని ఏనుగుకి పర్యాయ పదమైనటువంటి కుంభిని కలిసి వచ్చే విధంగా ఈ ప్లేస్ కి కుంభిలాపురం అనే పేరు పెట్టారు. అది కాలక్రమంగా కుమిలిగా మారింది. మూడవది కోనాడ. మనకి తెలుసు చేపలలో చాలా రకాలు ఉంటాయని, అలాగే కోనేమ్ అనేది కూడా ఒక రకమైన చేప. ఆ చేపలు ఎక్కువగా ఈ సాగర తీర గ్రామంలోనే అమ్ముడయ్యాయంట. సో ఆ విధంగా ఈ ప్లేస్ కి కోనవాడ అనే పేరు వచ్చింది. అది కాలక్రమంగా కోనాడగా మారింది.